మనకి నిన్న డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే రాత్రి అరౌండ్ 12 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ పడ్డది. అందులో ఎస్పెషలీ మనకి కోహెడా హెడ్ క్వార్టర్స్ కావచ్చు, కోహెడాలో సముద్రాలు కావచ్చు, నంగనూర్ మండల్లో కొన్ని గ్రామాలు కావచ్చు, దాదాపు 200 mm పైన కూడా రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. దీంట్లో చాలా చోట్ల లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో వాటర్ రావటము, ఓవర్ నైట్ కొన్ని విలేజెస్, కొన్ని హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో సబ్మర్జ్ అయినాయి. దాంట్లో భాగంగానే మనము అక్కన్నపల్లిలో కూడా నంగనూర్ మండలంలో ఎవరైతే సబ్మర్జ్ అయిన హౌసెస్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసి రైతు వేదికకి టెంపరీగా షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు కోయడాలో చూసుకున్నట్లయితే స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది కూడా ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అనేది హౌసెస్లోకి రావడం జరిగింది. కాబట్టి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ని కూడా కొంచెము విడ్త్ పెంచడము, డెప్త్ పెంచితే మనకి ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందన్నారు. దానికి ఇమీడియట్గా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ తెప్పించి దాన్ని డెఫినెట్గా వర్క్ టేకప్ చేసే విధంగా చూస్తాము. వాటర్ మనకి అక్కడ మత్తడి నుంచి ఈ డ్రైన్ ద్వారా ఎదురుగా ఇంకొక 1 kilometer దాటిన తర్వాత చెరువు ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. సో అది మొత్తం కూడా కనెక్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే విధంగా వర్క్స్ టేకప్ చేస్తాము. మనకి ఈ కాలనీ మొత్తం కూడా మనకి ఓవరాల్ శానిటేషన్ క్లీన్గా ఉంచాలి అని కన్సర్న్ గ్రామ పంచాయత్ సిబ్బందికి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దాన్ని మొత్తం యాక్టివ్గా క్లీన్ చేసి ఎక్కడా కూడా ప్రిమైసెస్ మొత్తంలో మనకి పిచ్చి చెట్లు కావచ్చు, పొదలు కావచ్చు, ఇవి ఉండకుండా చూడాలని చెప్పాము. అదేవిధంగా మనకి ఏవైతే డ్రైన్స్లో సిల్టింగ్ అయ్యి క్లాగింగ్ అయ్యి కొంచెం జామ్ అయిన చోట్ల అన్నింటిలో కూడా మొత్తం కంప్లీట్గా క్లీనింగ్ చేయించాలి, ఎక్కడా కూడా మనకి జామ్ అయ్యే విధంగా ఉండకూడదు అని కూడా చెప్పాము. అండ్ వర్షాల తర్వాత జనరల్గా సీజనల్ డిసీజెస్ డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, అట్లాంటి ప్రబలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయిల్ బాల్స్ వేయటము, స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఇంటెన్సివ్గా టేకప్ చేయటము, ఓవరాల్గా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కాకూడదు అన్న దాని మీదనే అన్ని డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ను కూడా ఇన్స్ట్రక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకొని సాల్వ్ చేయవలసిందిగా కోరాము.